అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు నుంచి వచ్చాము. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేసిన్నారు. ఎవ్రీ టైమ్ అన్ని బాగుంటుంది, అన్ని బాగా చేస్తారు, అన్ని క్లీన్నెస్ ఉంటుంది. అయితే వాళ్ళు జగన్ గారు ఏం చేస్తున్నారు, అది నిండా తప్పు చేస్తున్నారు. వాళ్ళు రెడ్డి గారు అయి హిందూ అయి పుట్టింది, వాళ్ళు హిందూ అయి పుట్టి వాళ్ళు ధర్మక్షేత్రానికి మోసం చేశారు. వాళ్ళు అందుకే ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉండరు, వాళ్ళు అట్లే దిగిపోయారు. వాళ్ళు చేసిన తప్పకి వాళ్ళు దానికి ఏం చేస్తా ఉండరు, దాన్ని అనుభవించేస్తా ఉండరు. ఏంటి అంటే అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అది మహా తప్పు, మాకు ఎంత కోపం వచ్చింది. ఎదురుగా ఉండి మేము బాగా తిట్టింది మాకు. అది ప్యూర్ ఘీ, అది దుడ్లో ఎంతో దుడ్లు వస్తుంది దేవునికి, ఆ దుడ్లో ప్యూర్ ఘీలోనే చేయొచ్చు కదా. ఎందుకు వాళ్ళు అట్లా తప్పు చేశారు? ఒక 10 రూపాయలు హెచ్చు తక్కువలో చూడరాదు అట్లని, లేదా స్వామి? అంటే ఇది సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద జరుగుతున్న కుట్రగా దీన్ని భావించవచ్చు అంటే క్రిస్టియన్ కి కన్వర్ట్ అయ్యారు, బట్ క్రిస్టియన్ ధర్మానికి మోసం చేయరాదు. ఈ ధర్మం ఎట్లా నడుస్తా ఉందో అది అట్లే నడుచుకొని పోవాలా. అది ఏమి వాళ్ళు వేరే ఇచ్చేసారో వాళ్ళు అదే, దానికే వాళ్ళు యావ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కిందకి పడిపోయారు. మన పవన్ కళ్యాణ్ వచ్చారు, ఇంక ముందు అన్ని మంచిగా జరుగుతుంది. ఇంకొకటి నేను ఏం చెప్తాను ఆడియన్స్ కి ఏంటంటే, పబ్లిక్ కి ఇంత మందికి అందరికి అనుకూలం కావాలంటే ఫోన్ అలవాటు, ఫోన్ ఇది చేయాల. ఇది మొబైల్ ఫోన్ అట్లీస్ట్ వాళ్ళు ఫోటోలు తీస్తారు అంటే ఒక చిన్నది ఇదనే ఉంటుంది కదా, అదనే ఫోన్ అందరికి ఇచ్చేసరికి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేయాలా. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వచ్చామండి, దప్పరపూడి నుంచి. దేవుడు దర్శనం అయిపోయింది. జగన్ ప్రభుత్వం వచ్చినాక 2022 ఆగస్టు 3 వచ్చాను. ఇక్కడ పరిస్థితులు ఈ లడ్డు చూసినాక చీ ఇక్కడ రాకూడదు జీవితంలో అనుకున్నాను. జగన్ పోయేదాకా రాకూడదు అనుకున్నాను. ఆ దరిద్రం పోయినా కూడా రాలేదు. దేవుడు తరలించాడు, అయ్యా నువ్వు రామాకు అప్పుడే మంచి లడ్డు మంచి ప్రసాదం నీకు అన్ని కలికరిస్తాను, ఉండమంటే ఉన్నట్టున్నాను ఇప్పుడు దాకా. అందుకే ఇప్పుడు వచ్చినట్టున్నాను. ఈ లడ్డు చూసారా ఎంత హాయిగా ఉందో, కిలోమీటర్ వచ్చింది వాసన. ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత దాడంతో తెలుసండి, ఇది చాలా స్మూత్ గా ఉండిద్ది. అది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన, చేపల నూనెలతో తయారు చేసిన లడ్డు అండి. అది కనబడుతుంది, ఈ లడ్డులోనే తెలిసిపోతుంది కమ్మని లడ్డుతో. దేవదేవుడితో పెట్టుకున్నారండి, నాశనం అయిపోతారు. దేవదేవుడితో పెట్టుకున్నారన్నమాట. గురుగారు అసలు అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది? చాలా చాలా బాధేసింది అండి, మామూలుగా చాలా బాధేసింది. ఇలాంటి తప్పుడు యాదం వల్ల మళ్ళీ ఎప్పుడు ఎన్నుకోకూడదు ప్రజలు. ప్రజలు గొర్రెలు లాగా ఉండమాకండి, సింహాలు లాగా ఉండండి. దేవుడితో పెట్టుకోవద్దు ఎవరైనా సరే. బాబు గారు లాంటి వాళ్ళే ఇలాంటి గొర్రెలకి న్యాయం చేయాలంటే ఆయనే చేయగలరు. ఇదేంటి అసలు ఈ లడ్డూలో కల్తీ మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని వెన్నుపాటు పడుస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా చూసి చూడట్టు వదిలేస్తున్నారు. ఈ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సనాతన ధర్మం మీద జనం కూడా పోరాడాలి. ఎంతసేపటికి నాయకులు వచ్చి అడగాల, మనం కూడా పోరాడాలి, గట్టిగా పోరాడాలి. సనాతన ధర్మం చాలా గొప్పది, దాన్ని అవలంబించాలి, దాన్ని ఫాలో అయితే మన సనాతనం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి వసతులు ఎలా ఉన్నాయి? వసతులు అన్ని బాగున్నాయి, గతం కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. లడ్డు రుచి ఎలా ఉంది? లడ్డు రుచి కూడా బాగుంది. గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చేసిన ఏదో 2 డేస్ 3 డేస్ ముందు చేసినట్టు అనిపించింది, ఆ లడ్డు ఆరిపోయి ఇప్పుడు ఫ్రెష్ గా చాలా మెత్తగా ఉంది. అప్పుడైతే మీకు మేము చూసే లడ్డు ఇది 3 రోజుల కింద చేశారేమో అని అనిపించింది, ఫ్రెష్ గా వచ్చిన. ఇప్పుడు లడ్డు చూపించమంటారా, ఇది అంతా ఫ్రెష్ గా ఉంది లడ్డు. గతంలో ఆరిపోయి ఉండేది ఇదే లడ్డు. మనం గట్టిగా ఇరవలసి వచ్చింది, ఇప్పుడు ఇడిపోతుంది. నోట్లు వేసుకుంటే చాలా బాగుంది. గురుగారు అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? విపరీతమైన షాక్ తిన్నాం మేము. అహ్ల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవుడు, ఆయనకి ఎటువంటి కల్తీ నెయ్యి జరగడం అనేది అది మన తీరం లోటు, అది మన హిందూ సాంప్రదాయానికి తీరం లోటు. అది అంటే ఇది మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అది అవుతావచ్చు, చెప్పలేము. ఎందుకంటే అది కుట్ర కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడూ లేని ఇప్పుడు ఈ మధ్యన వచ్చిందండి, అది ఏమనుకోలే. మాకు ఇంచుమించు 30 ఏళ్ళ నుంచి నేను తిరుపతి వస్తున్నాను, ఎప్పుడు అనేది ఇలా లేదు, ఈ మధ్య కాలంలో జరిగినవి. ఈ లడ్డు అనేది ఇంత గట్టిపడడం అనేది ఈ మధ్య కాలంలోనే జరిగింది. అకామిడేషన్ అంటారా, అకామిడేషన్ బాగుంది, దర్శనం బాగుంది,
ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ అన్ని బాగున్నాయి, గతం కన్నా చాలా బాగుంది. ఓకే గురుగారు, థాంక్యూ సార్. ముందు ముందు బాగుండాలి, ఇంకా దీనికన్నా రిట్టింపు చేయాలి. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. స్వామివారి దర్శనం బాగా జరిగిందా సార్? బాగానే జరిగిందండి. లడ్డు ఎలా ఉంది సార్? రుచి లడ్డు ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు చేస్తూ కొన్నాను నేను, ఒక 10 లడ్డూలు తీసుకున్నా, చాలా బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్ లడ్డు? గతంలోనండి నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి. అప్పుడు ఇప్పటికి ఏంటంటే కొంచెం టేస్ట్ బాగా ఉంది. అంటే టేస్ట్ లో మార్పు ఉందా అప్పటికి ఇప్పటికి? ఎస్ ఎస్, మార్పు ఉంది. తర్వాత చాలా స్మూత్ గా ఉంది లడ్డు ఇప్పుడు. ఎస్. ఓకే సార్, ఇంకోటి సనాతన ధర్మం మీద కుట్ర జరుగుతూ అసలు మన శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూని కల్తీ చేశారని వార్త మీకు వినగానే అసలు ఏమనిపించింది సార్? అంటే ఇలా కూడా జరుగుతుందని అనిపించింది. తర్వాత అసలు దీన్ని ఎలాగ బయటకు తీసుకొస్తారు, ఏంటి అసలు ఎట్లా సెటిల్ చేస్తారు ఇష్యూ అనేది ఒక ఆలోచన ఉంది.